పరమాణువులో ఉండే ప్రాథమిక కణాలు ఇవి. ఆప్షన్ 1 ఎలక్ట్రాన్లు, ఆప్షన్ 2 ప్రోటాన్లు, ఆప్షన్ 3 న్యూట్రాన్లు, ఆప్షన్ 4 పైవన్ని. పరమాణువులో ఉండే ప్రాథమిక కణాలు ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు. కాబట్టి ఆన్సర్ ఇస్ ద ఫోర్త్ ఆన్సర్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విభజించడానికి వీలు కాని అతి చిన్న కణమే పరమాణువు అని ప్రతిపాదించినది ఎవరు? ఆప్షన్ 1 జాన్ డెల్టాన్, ఆప్షన్ 2 రుదర్ఫర్డ్, ఆప్షన్ 3 స్టోనీ, ఆప్షన్ 4 గోల్డ్స్టైన్. విభజించడానికి వీలు కాని అతి చిన్న కణమే పరమాణువు అని ప్రతిపాదించినది జాన్ డెల్టాన్. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఫ్రెండ్స్, ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, పరమాణువును పుచ్చపండుతో పోల్చిన వారు. ఆప్షన్ 1 జేజే థామ్సన్, ఆప్షన్ 2 జాన్ డెల్టాన్, ఆప్షన్ 3 స్టూనీ, ఆప్షన్ 4 చాడ్విక్. పరమాణువును పుచ్చపండుతో పోల్చిన వారు జేజే థామ్సన్. ఆన్సర్ ఇస్ ద ఫస్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పరమాణువులో ఎలక్ట్రాన్ ఉనికిని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ 1 రూథర్ఫర్డ్, ఆప్షన్ 2 జేజే థామ్సన్, ఆప్షన్ 3 డాల్టన్, ఆప్షన్ 4 స్టోనీ. పరమాణువులో ఎలక్ట్రాన్ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ జేజే థామ్సన్. సెకండ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. గోల్డ్స్టీన్ ఏ కణాలను కనుగొన్నాడు? ఆప్షన్ 1 ప్రోటాన్, ఆప్షన్ 2 ఎలక్ట్రాన్, ఆప్షన్ 3 న్యూట్రాన్, ఆప్షన్ 4 ఎక్స్ కిరణాలు. గోల్డ్స్టీన్ ఏ కణాలను కనుగొన్నాడు? ఆన్సర్ ఇస్ ద ఫస్ట్ ఆన్సర్ ప్రోటాన్. ప్రోటాన్లను గోల్డ్స్టీన్ కనుగొనడం జరిగింది. ఫ్రెండ్స్, ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి. న్యూట్రాన్ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ 1 రూథర్ఫర్డ్, ఆప్షన్ 2 డాల్టన్, ఆప్షన్ 3 స్టోనీ, ఆప్షన్ 4 చాడ్విక్. న్యూట్రాన్లను కనుగొన్న శాస్త్రవేత్త చాడ్విక్. ఆన్సర్ ఇస్ ద ఫోర్త్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వాటిలో ధనావేశ కణాలు ఏవి? ఆప్షన్ 1 ప్రోటాన్, ఆప్షన్ 2 న్యూట్రాన్, ఆప్షన్ 3 ఎలక్ట్రాన్. క్రింది వాటిలో ధనావేశ కణాలు ప్రోటాన్. ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆన్సర్. న్యూట్రాన్లను తటస్థ కణాలని అనడం జరుగుతుంది. అదేవిధంగా ఎలక్ట్రాన్లను రుణావేశ కణాలని అంటారు. ప్రోటాన్లేమో ధనావేశ కణాలు, ఎలక్ట్రాన్లనేమో రుణావేశ కణాలు. తటస్థ కణాలని న్యూట్రాన్లను చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ ఈజ్ ద ఫస్ట్ ఆన్సర్. ధనావేశ కణాలు ఏదంటే ప్రోటాన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సూర్యుడి చుట్టూ గ్రహాలు పరిభ్రమించినట్లు కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు తిరుగుతుంటాయని ప్రతిపాదించింది ఎవరు? ఆప్షన్ 1 రూథర్ఫర్డ్, ఆప్షన్ 2 గోల్డ్స్టీన్, ఆప్షన్ 3 స్టోనీ, ఆప్షన్ 4 చాడ్విక్. సూర్యుడి చుట్టూ గ్రహాలు పరిభ్రమించినట్లు కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు తిరుగుతుంటాయని ప్రతిపాదించినది రూథర్ఫర్డ్. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో విద్యుదయస్కాంత తరంగ రూపంలో ఉండే కణాలు ఏవి? ఆప్షన్ 1 ఎక్స్ కిరణాలు, ఆప్షన్ 2 ఆల్ఫా కిరణాలు, ఆప్షన్ 3 బీటా కిరణాలు, ఆప్షన్ 4 పైవన్ని. ఈ క్రింది వాటిలో విద్యుదయస్కాంత తరంగ రూపంలో ఉండే కణాలు ఎక్స్ కిరణాలు. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్.
ఒకే పరమాణు సంఖ్య వేరువేరు ద్రవ్యరాశి సంఖ్యలున్న పరమాణువులను ఏమంటారు? ఆప్షన్ వన్ ఐసోటోపులు, ఆప్షన్ టూ ఐసోటోనులు, ఆప్షన్ త్రీ ఐసోబార్లు, ఆప్షన్ ఫోర్ ఐసోడయాఫర్లు. ఒకే పరమాణు సంఖ్య వేరువేరు ద్రవ్యరాశి సంఖ్యలున్న పరమాణువులను ఐసోటోపులు అని అంటారు. ఆప్షన్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఐసోటోపులో ఏ కణాల సంఖ్య వేరుగా ఉంటుంది? ఆప్షన్ వన్ ఎలక్ట్రాన్లు, ఆప్షన్ టూ న్యూట్రాన్లు, ఆప్షన్ త్రీ ప్రోటాన్లు, ఆప్షన్ ఫోర్ పైవన్ని. ఐసోటోపులో ఏ కణాల సంఖ్య వేరుగా ఉంటుంది? ఆన్సర్ ఇస్ ద సెకండ్ ఆన్సర్. న్యూట్రాన్ల సంఖ్య వేరుగా ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, రేడియో ధార్మికతకు ప్రమాణం ఏది? ఆప్షన్ వన్ క్యూరీ, ఆప్షన్ టూ బేక్వరాల్, ఆప్షన్ త్రీ రూథర్ఫర్డ్, ఆప్షన్ ఫోర్ పైవన్ని. రేడియో ధార్మికతకు ప్రమాణం క్యూరీ, బేక్వరాల్ అండ్ రూథర్ఫర్డ్, ఈ మూడు కూడా రేడియో ధార్మికతకు ప్రమాణం. ఆన్సర్ ఇస్ ద ఫోర్త్ ఆన్సర్. ఫ్రెండ్స్ ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో అత్యంత ప్రమాదకర కిరణాలు ఏవి? ఆప్షన్ వన్ కాస్మిక్ కిరణాలు, ఆప్షన్ టూ దృగ్గోచర కాంతి కిరణాలు, ఆప్షన్ త్రీ రేడియో తరంగాలు, ఆప్షన్ ఫోర్ పరారుణ కిరణాలు. ఈ క్రింది వాటిలో అత్యంత ప్రమాదకర కిరణాలు ఏవి? ఆన్సర్ ఇస్ ద ఫస్ట్ ఆన్సర్, కాస్మిక్ కిరణాలు. అత్యంత ప్రమాదకరమైన కిరణాలు కాస్మిక్ కిరణాలు, కాబట్టి ఆన్సర్ ఫస్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, హైడ్రోజన్ యొక్క ఐసోటోపులు ఏవి? ఆప్షన్ వన్ ప్రోటీయం, ఆప్షన్ టూ డ్యూటీరియం, ఆప్షన్ త్రీ ట్రిటీయం. హైడ్రోజన్ యొక్క ఐసోటోపులు ప్రోటీయం, డ్యూటీరియం అండ్ ట్రిటీయం. ఆన్సర్ ఈజ్ ద ఫోర్త్ ఆన్సర్ పైవన్ని. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వస్తువు త్రిమితీయ ప్రతిబింబాన్ని నమోదు చేసే హోలోగ్రాఫీ విధానంలో ఏ కాంతిని ఉపయోగిస్తారు? ఆప్షన్ వన్ అతి నీల లోహిత కిరణాల కాంతి, ఎక్స్ కిరణాల కాంతి, ఆప్షన్ త్రీ లేజర్ కిరణాల కాంతి, ఆప్షన్ ఫోర్ కాస్మిక్ కిరణాల కాంతి. ఒక వస్తువు త్రిమితీయ ప్రతిబింబాన్ని నమోదు చేసే హోలోగ్రాఫీ విధానంలో ఏ కాంతిని ఉపయోగిస్తారు? ఆన్సర్ థర్డ్ ఆన్సర్, లేజర్ కిరణాల కాంతిని ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భూమి శిలల వయస్సును నిర్ధారించడానికి ఉపయోగపడే ఐసోటోపు ఏది? భూమి శిలల వయస్సును నిర్ధారించడానికి ఉపయోగపడే ఐసోటోపు ఏది? ఆన్సర్ యురేనియం. సెకండ్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫ్రెండ్స్ ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి. శరీరంలో రక్తం గడ్డకట్టిన భాగాలను గుర్తించడానికి ఉపయోగపడే ఐసోటోప్ ఏది? సోడియం 24, సోడియం 23, కార్బన్ 14, ఫోర్త్ ఆప్షన్ అయోడిన్ 131. శరీరంలో రక్తం గడ్డకట్టిన భాగాలను గుర్తించడానికి ఉపయోగపడే ఐసోటోప్ సోడియం 24. ఆన్సర్ ఇస్ ద ఫస్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్యాన్సర్ కణాల నిర్మూలనకు చేసే రేడియోథెరపీ చికిత్సలో ఉపయోగపడే ఐసోటోప్ ఏది? ఆప్షన్ వన్ కోబాల్ట్ 60, ఆప్షన్ టూ సోడియం 24, ఆప్షన్ త్రీ కార్బన్ 14, ఆప్షన్ ఫోర్ సోడియం 23. క్యాన్సర్ కణాల నిర్మూలనకు చేసే రేడియోథెరపీ చికిత్సలో ఉపయోగపడే ఐసోటోప్ కోబాల్ట్ 60. ఆప్షన్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ క్రింది వాటిలో రేడియో ధార్మికత నుంచి రక్షణ కల్పించే లోహం ఏది? ఆప్షన్ వన్ యురేనియం, ఆప్షన్ టూ థోరియం, ఆప్షన్ ఫోర్ లెడ్, ఆప్షన్ త్రీ కోబాల్ట్. రేడియో ధార్మికత నుంచి రక్షణ కల్పించే లోహం లెడ్. ఆప్షన్ ఫోర్త్ ఈజ్ ద రైట్ ఆన్సర్.
పరమాణు బాంబును ఏ సూత్రం ఆధారంగా తయారు చేశారు? పరమాణు బాంబును ఏ సూత్రం ఆధారంగా తయారు చేశారు? ఆప్షన్ వన్ కేంద్రక సంలీనం, ఆప్షన్ టూ కేంద్రక విచ్ఛిత్తి, ఆప్షన్ త్రీ విద్యుత్ విశ్లేషణ, ఆప్షన్ ఫోర్ రసాయన విచ్ఛిత్తి. పరమాణు బాంబును కేంద్రక విచ్ఛిత్తి సూత్రం ఆధారంగా తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ ఈజ్ ద సెకండ్ ఆన్సర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ను కొట్టండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. ఫ్రెండ్స్ బెల్ ఐకాన్ కొట్టడం వలన నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు అందరికంటే ముందుగా అప్డేట్ రావడం